95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. ప్రోగ్రామ్ ఓన్లీ స్పాన్సర్ చేతుల మీద చేపిద్దాం అనుందండి దీన్ని. విజయ్ కుమార్ గారు అలాగే టిఎన్జే గారు మా విజయ్ కుమార్ గారు ఆ విజయ్ కుమార్ గారు కూడా అందరూ రండి. మీరు చక్కగా మీ చేతుల మీద ఓన్లీ యా వెనక ఎవరో ఎనర్జీ ఇచ్చారు మాకు. యూత్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ యూత్ండి. మీరు టీనేజ్ సార్, మీరు యూత్ కాదు. మీకు మొన్నే 15 వెళ్ళి 16 వచ్చింది. క్లాప్ చేద్దాం. వెండి తెర అవార్డ్స్. సో బుల్లి తెర అవార్డ్స్, సారీ వెండి అన్నాను, మా ఆడవాళ్ళకి ఎప్పుడు వెండి బంగారం మీదే కదా ఉంటాయి. సో 8వ బుల్లి తెర అవార్డ్స్ కి గట్టిగా క్లాప్స్. హిప్ హిప్ హురే. అందరూ రాక్ చేద్దాం అంటే అయిపోలేదు, రాక్ చేద్దాం అంటే ఇంకా ఉంది, చాలా ఉంది, మనం చాలా మంది మాట్లాడేది ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరు కూర్చోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా. మా బొబ్బన విష్ణు ఒక గొప్ప కార్యక్రమానికి గత 6 సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అందరి టెలిఫోన్ నెంబర్స్ కావచ్చు, చిరునామాలు కావచ్చు, లేదా వారి ఛాయాచిత్రాలు కావచ్చు ఒక డైరెక్టరీగా ప్రచురించి సినిమా పరిశ్రమకు ఒక బహుమతిగా అందించేటటువంటి వినూత్నమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోతూ ఉన్నారు. సాధారణంగా నూతన సంవత్సరానికి డైరీలు వస్తాయి, ప్రభుత్వంలో డైరెక్టరీస్ ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం అంటే చాలామంది సచివులు, సచివాలయంలో ఉన్నటువంటి కార్యదర్శులు, ప్రభుత్వ యంత్రాంగం, అందరికీ సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్లు, చిరునామాలు అత్యవసరం. అదే సినిమా రంగానికి వచ్చేసరికి ప్రతిరోజు మనల్ని ఆహ్లాదభరితంగా ఉంచేటటువంటి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి తారాగణం గురించి కొంత కష్టపడితే నెంబర్లు దొరుకుతాయి. కానీ ఒక కెమెరామెన్ గురించి, ఒక లైట్ మ్యాన్ గురించి, ఆ విధంగానే ఒక చిన్న పాత్రలు వేసేటటువంటి పాత్రదారుల గురించి, ఈ సినిమా రంగంలో వెండి తెర మీద కనిపించేటటువంటి వారి కంటే కూడాను వెండి తెర వెనక ఉండి, బుల్లి తెర వెనక ఉండి పనిచేసేటటువంటి ఎంతోమంది మన దృష్టికి రాని వాళ్ళు ఉంటారు. వారి అవసరం ఒక డైరెక్టర్ లేకున్నా అప్పుడప్పుడు మా విజయ్ కుమార్ గారు లాంటి వారు ఉంటే డైరెక్టర్ డైరెక్షన్ చేసేస్తారు, అది సినిమా నచ్చిపోతుంది. కానీ ఒక లైట్ మ్యాన్ లేకపోతే, ఒక మేకప్ మ్యాన్ లేకపోతే, ఒక కెమెరామెన్ లేకపోతే బుల్లి తెర లేదు, పెద్ద తెర లేదు. అలాంటి వాళ్ళందరి యొక్క చిరునామాలను, మొబైల్ నెంబర్స్ని, టెలిఫోన్ నెంబర్స్ని ఒక దగ్గర ఏర్చి కూర్చి మనందరికీ అందించేటటువంటి ఒక మంచి ప్రయోగాన్ని తూచా తప్పకుండా ఈ సంవత్సరంతో 6 సంవత్సరాల నుంచి మా బొప్పన విష్ణు చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే కాలాతీతమైంది, మీకు తెలుసు రెడ్ స్టార్ సుపుత్రుడైనటువంటి మా మాదాల రవి గారు, డాక్టర్ మాదాల రవి గారు అద్భుతమైన వక్త, ఆ విధంగానే విజయ్ కుమార్ గారు ఇంత స్మార్ట్గా ఇంతకుముందే యాంకర్ అన్నట్టుగా మంచి అవకాశాలు వస్తే సినిమా రంగంలో పనిచేసేటటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. పుట్టివాడైన మహా గట్టివాడైనటువంటి మా విజయ్ కుమార్ గారు, దివ్యమాని గురించి మీకు చెప్పని అవసరమే లేదు. నటనకు ప్రతిరూపం పెళ్లి పుస్తకాన్ని చూస్తే ఇవాళ తెలుగు సమాజంలో దివ్యమాని గారి గురించి మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి మహానటి అశోక్ కుమార్ గారు, కోట శంకర్రావు గారు, ఇప్పుడు నేను చెప్పకపోతే ఆమె కరాటా ప్రయోగం నామిట్ చేస్తుంది, కరాటా లక్ష్మి గారు, కరాటా కళ్యాణ్ గారు. ఆ విధంగానే హాస్యాన్ని అద్భుతంగా పండించేటటువంటి, ఆలస్యంగా వచ్చినటువంటి మా గౌతమ్ రాజు గారు, అద్భుతమైనటువంటి సినీ సంగీత దర్శకుడు
ఆనాడు గులాబీ పాటలను గుబాళించినటువంటి మా శశిప్రీతం గారు ఇలా చెప్తా పోతా ఉంటే ఇవాల న్యూస్ ఛానల్స్ లో అద్భుతమైనటువంటి వాడిని ఏమంటారు గురుగారు పొలిటికల్ సటైర్స్ ని పండించినటువంటి కిషోర్ గారు ఈ విధంగా చెప్తూ పోతా ఉంటే అతిరథ మహారథులు ఇక్కడందరూ కూడా వచ్చారు ఏదేమైనా బొప్పన విష్ణు చేస్తున్నటువంటి దాన్ని ఒక సహృదయంతో మన్నిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి అంజయ్య గారు కానివ్వండి విజయ్ కుమార్ గారు కానివ్వండి ఇంకా చాలా మంది పెద్దలు ఇది కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది పరిశ్రమ పెరిగింది సమస్యలు పెరిగాయి ప్రదేశం ఎంత విస్తృతంగా ముందుకు పోతా ఉంటే ఇవాల టెలిఫోన్ మనకు మొబైల్ వచ్చినా వాట్సాప్ వచ్చినా ట్విట్టర్ ఉన్నా ఫేస్బుక్ ఉన్నా అది ఎవరితో ఎవరు ఏం చేస్తున్నాం అర్థం కాని పరిస్థితి ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అలాంటి నేపథ్యంలో ఇవాల సినిమా రంగంలోకి వచ్చినటువంటి ఎంతో మందిని ఆదుకోవడానికి ఒక సమగ్రమైనటువంటి కర దీపికగా ఉపయోగపడేటటువంటిది ఇవాల బొప్పన విష్ణు తీసుకొచ్చినటువంటి ఫిల్మ్ డైరెక్టర్ అనేటువంటి విషయాన్ని నేను సవినయంగా మనవి చేస్తూ ఇదందరం ఆశీర్వదించాలి ఇంకా విస్తృత స్థాయిలో రావాలి రానున్నటువంటి రోజుల్లో విష్ణు గారు మీరు వచ్చే సంవత్సరం నాటికి చిరునామాలు కూడా ఇవ్వండి మీరు ఖచ్చితంగా వారి నంబర్స్ ఇస్తా ఉన్నారు చిత్రాలు ఇస్తా ఉన్నారు చిరునామా ఇస్తే ఒకసారి మొబైల్ నెంబరు ఆ ఫోన్ నెంబర్ కలవకుండా ఆయన నేరుగా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు ఈ నటులను కాపాడుకోకపోతే ఈ పరిశ్రమను కాపాడుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో ఇబ్బంది వస్తుంది ఇవాళ సమాజం ఇంత ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం వెండితెర బుల్లితెర ఇవాళ సీరియల్స్ కనుక ఒక్కసారి మానేస్తే సమాజం ఎంత అతలకుతలం ఎంతో నేను చెప్పాల్సిన అవసరమే లేదు అందుకని సీరియల్స్ను సీరియల్స్లో గొప్పగా నటిస్తూ సినిమాను తలదన్నే విధంగా వస్తూ ఉన్నాయి ఇవాళ 15 నిమిషాలు 20 నిమిషాలు వచ్చిన తర్వాత కరెక్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి దాన్ని రేపటికి వాయిదా వేస్తారు మళ్ళీ రేపటి కోసం మనం ఎదురు చూడడం అంటే దీనికి కారణం నేనేం చెప్తా ఉన్నానంటే ఇవాళ ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నటువంటి వాళ్లకు మనో ఉల్లాసం సమాజం ముందుకు పోవాలంటే సమాజం గొప్పగా వర్ధిల్లాలంటే సమాజంలో ఆహ్లాదం కావాలి మానసిక వికాసం జరగాలంటే వారికి నచ్చినటువంటి దాంట్లో తన్మయత్వం చెందేటటువంటి అవకాశం రావాలి అది కేవలం సినిమా ద్వారా మాత్రమే అది కేవలం టీవీ సీరియల్ ద్వారా మాత్రమే వస్తుంది అనేటువంటిది ఎవరు ఒప్పుకోకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం ఇలాంటి సందర్భంలో గొప్ప చిత్రాలతో పాటు గొప్ప సంగీతంతో పాటు కథలు మాటలు డైలాగులు ఆ విధంగా మూలకథ ఏదైనా పరుచూరి బ్రదర్స్ డైలాగులు రాయకపోతే దాంట్లో పసం ఉండదు ఈ విధంగా ఇవాళ సినిమా మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు కనిపించకుండా ఎంతో మంది పనిచేస్తే అది సినిమాగా రూపకల్పన జరుగుతుంది అది బాహుబలి కావచ్చు 3RR కావచ్చు లేకపోతే మా పెళ్లి పుస్తకం కావచ్చు ఎవరైనా అందులో వెనక ఉండి పనిచేసినటువంటి వాళ్ళందరి యొక్క చిరునామాలు వచ్చి చిత్రపటాలు నెంబర్లు ఇవ్వడం అనేటువంటిది అది చాలా ఉపయోగపడేటటువంటి కార్యక్రమము ఇది ఎంతో చిత్తశుద్ధి ఇవాళ రంగ పరిశ్రమ మీద ఒక అంకితభావం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు నాకెందుకులే నేను ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి కదా నేను కూడా అలాంటి తోటి చూసుకుంటే సరిపోతుందని చెప్పి బొప్పన విష్ణు అనుకుంటే ఇవాళ ఇంత తూచా తప్పకుండా 6వ సంవత్సరం కూడా డైరెక్టరీ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బొప్పన విష్ణు గారిని అభినందిస్తూ దినదిన ప్రవర్తమానంగా మీరు గొప్పగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు జై హింద్ జై భారత్ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరకు ఎందుకంటే ఇక్కడ అందరి పేర్లు ఇప్పుడు చెప్పలేము చెప్పాలంటే ఒక గంట అవుతుంది అంతమంది మహారథులు ఉన్నారు వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ సినీ నటులు టీవీ నటులు పాత్రికేయ మిత్రులు కళాకారులు ఇక్కడికి విచ్చేసిన గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు స్పాన్సర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చదువెందుకురా నలుగురిలో దీపమై వెలిగేందుకురా రాజకీయం మనకెందుకురా మరి ఈ సినిమాలు ఈ టీవీలు ఈ డైరీలు మనకెందుకురా ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకురా నేను బొప్పయ్య విష్ణు గారు డైరీ వేస్తున్నారను
లేక వేరే కార్యక్రమం చేస్తున్నారనో రాలేదు. కళాకారులు అనే వాళ్ళకి ఇండస్ట్రీలో సినిమా కళాకారులు అనే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం, వాళ్ళని ప్రోత్సహించటం, అలాగే టీవీ అవార్డ్స్, టీవీలో యాక్టర్లందరినీ ప్రోత్సహించటం, అలాగే ప్రతి కళాకారుడి గురించి ఒక డైరీలో వారి చిరునామాను వేసి వారి పేరు వారి నెంబర్ని వేయటం, ఇది డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి విబి ఎంటర్టైన్మెంట్స్ వారు బొప్పన విష్ణు గారు చేస్తున్న సహాయమే. దీనికి సహకారం తప్పనిసరిగా తెలపకుండా నేను ఉండలేను. అందుకని తప్పనిసరిగా రావటం జరిగింది. గత 6 ఏళ్లుగా టీవీ అవార్డ్స్ పేరుతో ఎందరో కళాకారుల్ని సన్మానించడమే కాకుండా కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ ప్రతి టీవీ అవార్డ్స్లో, ప్రతి వెండి తెర ఫిల్మ్ అవార్డ్స్లో వికలాంగులకు, చాలా భేదరికంలో ఉన్న చాలామంది ఆర్టిస్టులకి, ఎందుకంటే ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను చాలామంది మన అశోక్ కుమార్ గారు, గౌతమ్ రాజు గారు, మన కరాటే కళ్యాణి గారు ఎందరో ఇక్కడ అసోసియేషన్లో సభ్యులు ఉన్నారు, అదే ఆఫీస్ బేరర్స్ ఉన్నాం మేమందరమే. ఇవాళ ఎందరో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కొన్ని వందల మంది పాపం సినిమాలు లేక ఎన్నో కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ పాన్ ఇండియా సినిమాలు వచ్చేసినాయి. తెలుగు సినిమాలో తెలుగు యాక్టర్లు, తెలుగు నటీనటులు ఎక్కడున్నారో అని వెతుక్కోవాల్సిన టైం కూడా వచ్చేసింది. అందుకని మీరు టీవీ రంగానికి, ఈ సినిమా రంగానికి మీ అవార్డుల ద్వారా వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా అందరూ బీదరకంలో ఉన్న ప్రతి నటీనటులకు సహాయం చేయటం, మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, నా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే ప్రతి పేద కళాకారుడికి సహాయపడాలని, ఎందుకంటే తన ఫుడ్డు తాను తింటాం ప్రకృతి, ఎదుటివాడి ఫుడ్డు లాక్కొని తింటాం వికృతి, సాటివాడితో పంచుకొని తింటాం సంస్కృతి. ఆ సంస్కృతిని మీ విబి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని, వచ్చిన మహులందరికీ, స్పాన్సర్స్ అందరికీ, అలాగే మీరు క్లిప్పులు వరుసగా వేస్తుంటే నిజంగా మేము మాట్లాడుకున్నాం ఇంకెన్ని క్లిప్పులు చూడాలా అని, కానీ వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళు ఇప్పుడు మీతో వచ్చి ఇంత సమయంలో వాళ్ళు చాలా వ్యాపారాలు చేయగలరు. ఇంత సమయాన్ని మీకు కేటాయించి మీకు సహకరించినందుకు స్పాన్సర్స్ అందరికీ మీకున్న సామాజిక చైతన్యాన్ని అభినందిస్తూ మీకు కూడా మా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ, నా తోటి కళాకారులందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు నిజంగా చాలా సంతోషం. ఒక రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి వచ్చిన మీరందరూ, విజయ దేవరకొండ, సో విజయ్ గారు, ఆనంద్ అంజయ్య గారు, నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు, నేను మా తమ్ముడు విష్ణు గారు నాకు కాల్ చేసినప్పుడు నాకు ఒక్క మాట నాకు హృదయానికి తాకింది, ఏంటి డైరీ, ఎందుకు పర్పస్ ఏంటి అన్నప్పుడు, చాలామంది వెనకబడిపోయిన కళాకారుల్ని మళ్ళీ తీసుకురావటానికి మేము కృషి చేస్తున్నామని. నిజంగా అది చాలా గొప్ప విషయం అండి. కళాకారులు ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఇంకొక కళాకారుని బయటికి తీసుకురొచ్చి మనకున్న విలువను పోగొట్టుకోవటం చాలా సందర్భాల్లో చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ మనందరం మిమిక్రీ చూసాం. ఒక్క మనిషి జగన్మోహన్ రెడ్డి గారిలాగా, వాళ్ళ నాన్నగారిలాగా, చంద్రబాబు గారిలాగా, కేఏ పాల్ లాగా, దాంట్లోనికి పరకాయ ప్రవేశం చేయటము అంటే అది మామూలు విషయం కాదండి. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప గృహాలు కట్టుకొని కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రౌడ్గా తీసుకెళ్ళి చూపిస్తారు. ఏంటండి, ఏం చూపిస్తారు? మా హోమ్ థియేటర్, మా చైర్స్ చూడండి, పలానా చోట ఇంత కాస్ట్లీ అంటారు, అదన్నీ కూడా మనల్ని చూడటానికే. సో
కళాకారులు చనిపోయినా కూడా మనం అందరి హృదయాల్లో ఎప్పుడూ బ్రతికుంటాం. ఒకరినొకరు గౌరవించుకుందాం. మన తెలుగు ఇండస్ట్రీని మనం బ్రతికించుకుందాం. నిజంగా మా తమ్ముడు విష్ణుని దేవుడు ఇంకా అంచెలంచెలుగా ఆయనని ఎదిగే మంచి ఉన్నత స్థాయికి తీసుకురావాలని మా స్పాన్సర్స్ అందరూ కూడా మా తమ్ముడిని ఎంకరేజ్ చేసి మా కళాకారులకు కూడా మీరు ఒక దృష్టి పెట్టి నిజంగా అండి మా గుండెల్లో ఎంత బాధ ఉన్నా ఎంత దుఃఖం ఉన్నా ఎంత వేదనలు ఉన్నా కెమెరా ముందుకు వచ్చి మేము అలా పండిస్తాము అని అంటే బాధలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అది మీరు గుర్తించాలని వెనకబడిన కళాకారులని మంచి ఆర్టిస్టులందరినీ కూడా మళ్ళీ మనం తెచ్చుకొని ఒక ఈ కరోనా తర్వాత అందరం ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. అండ్ టు బీ ఫ్రాంక్ ఓపెన్గా మాలో ఉన్న గొడవలు చూస్తే మనం ఎటు వెళ్ళిపోతున్నామో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. సో ఇది ఒక శుభ నాందిగా తీసుకోవాలని మై గాడ్ బ్లెస్ యూ నాన్న విష్ణు అండ్ బోత్ మీ వైఫ్ కూడా బిహైండ్ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ ఉమెన్ అనే విధంగా వచ్చిన దగ్గర నుంచి తన కళలో తాపత్రయం ఆ టెన్షన్ చూస్తున్నానమ్మా. మై గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. అండ్ మన కృష్ణమోహన్ గారికి అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్. మీరు ఇంత గొప్ప పని చేస్తున్నారు. మీ చేతి పనులన్నీ ఇంటిని కూడా దేవుడు ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మొత్తం ఫోటో అంతా వచ్చింది. ఫోటో అంతా వచ్చింది సార్. అంటే సగం సగం హెడ్స్ ఒకే ఒక వర్డ్ వన్ సెకండ్ లో నేను స్టాప్ ది మ్యూజిక్ స్టాప్ ది సాంగ్ ప్లీజ్ సాంగ్ ఆపేసేయండి. మరి బొప్పన విష్ణు గారు డిసెంబర్లో నెలలో జరుగుతుంది. యాక్చువల్గా మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు చూసారు. మరి విజన్ వీబీకి హౌసింగ్ ఇండియా ప్రైవేట్ ఆర్గనైజేషన్ మరి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 9వ సంవత్సరంలో అదే డిసెంబర్ నెలలో పుట్టింది. మరి అదే డిసెంబర్ నెలలో ఆల్రెడీ వీబీ ఎంటర్ప్రైజెస్ మరి విష్ణు గారు ఆల్రెడీ ఆ బుల్లితెర అవార్డ్స్ అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలోనే పెడతా ఉంటారు. సో మరి ఆ రోజు ఇందాకే చెప్పారు చాలామంది మిత్రులు స్పాన్సర్స్ దేవుళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. సో స్పాన్సర్స్ ఉన్నంతకాలం వీబీ ఎంటర్ప్రైజెస్ ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉంటుందని చెప్పేసి అని అన్నారు. మరి రేపు బుల్లితెర అవార్డ్స్లో మరి హైదరాబాద్ నగరంలో ఎన్నో కొన్ని 100,000 మంది సమక్షంలో మరి బుల్లితెర అవార్డ్స్ జరిగితే దానికి విజన్ వీవీకే హౌసింగ్ టైటిల్ స్పాన్సర్గా ఉండి ఎన్ని లక్షలైనా సరే ఖర్చు పెట్టి మరి బుల్లితెర వీబీ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉన్నదో మరి బొప్పన విష్ణు గారికి మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా విజన్ వీవీకే హౌసింగ్ ముందుంటుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంతమంది బ్లెస్సింగ్స్ మరి విష్ణు గారికి ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే మరి మన మీ అందరికీ తెలిసిందే మన కృష్ణమోహన్ గారు. సో ఈరోజు ఆయన ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి ఈరోజు ఒక క్యాబినెట్ హోదాలో ఉండి విష్ణు గారు పిలవగానే ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరి ఇలాంటి అదృష్టాన్ని నాకు మరి మా సిస్టర్ అయినటువంటి మరి శశిబాల అలాగే మరి క్రాంతి అక్క ఇద్దరు కూడా ఒకసారి డయాస్ మీదకి రావాలి. వారిద్దరూ మరి ఎంతో మాకు ఎంతో సహకరించి ఇలాంటి మహానుభావుని ఈ వేదికకి తీసుకొచ్చి ఇన్ని 100 మంది ఇచ్చేట ఆ సార్ అడిగే ప్రతి మాట చెప్పే ప్రతి వర్డు నిజంగా ఎంతో ఇలువైంది. ఇంతమందిని చూసిన మరుక్ష ఒక్క క్షణంలోనే ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించి గౌరవించుకుని వారిని ఇంట్రొడ్యూస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మరి రాజకీయంగా మరి సార్ ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదిగి మరి ఎన్నో అధిరోహాలను అధిరోహించి మరి త్వరలో సార్ మంత్రి కావాలని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాంటి అవకాశాలు సార్కి తప్పనిసరిగా ఉన్నాయి. మరి అదేవిధంగా మరి విష్ణు గారు రేపు డిసెంబర్లో జరిగే ఈ కార్యక్రమానికి మరి విజన్ వివికే వారికి అవకాశం ఇస్తే మరి తప్పనిసరిగా టైటిల్ స్పాన్సర్గా ఉంటారు. సో మరి అవకాశం ఇస్తున్నారా? ఒక నిమిషం అండి. విజయ్ కుమార్ గారు ముందుకు రండి కొంచెం. ఆయన టైటిల్ స్పాన్సర్ అడుగుతున్నారు సార్. టైటిల్ స్పాన్సర్గా విజయ్ గారు జీవితకాలం మీతో ప్రయాణం చేస్తాను నేను అడ్డురాను. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఇద్దరు విజయ్ కుమార్లే అక్క. ఒక్క మాట అక్క, మా విజయ్ దేవుడి చింతమ్ముడు. నాకు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగటానికి విజయ్ లాంటి వాళ్ళ పవిత్ర హస్తలే కారణం. ఎంతోమందికి భూదానం చేసి ఎంతో నిగర్విగా ఇక్కడ అందరి ముందు సర్వసాధారణంగా నుంచున్న విజయ్
వామన అవతారం, భగవంతుడి అవతారం. నిజంగా మనసున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అతనికి తమ కంతాళ్ళ ధ్వనులతో ఒక్కసారి ప్రశంస తెలపాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శశిబాల, ఫేమస్ రైటర్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో, అందరు కూర్చోవాలండి, దయచేసి అందరు కూర్చోవాలి. ఇప్పటి వరకు ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు, 99% తీసుకొచ్చారు, 1% చివరిలో క్లమ్జీ అవుతుంది. దయచేసి వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళు నాకు ఇచ్చిన దాన్ని బట్టే నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను. దాంట్లో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా విజయ్ గారు, జిఎల్ విజయ్ కుమార్ గారు, ఏవిఎన్ ఫ్రా ఖాన్ అధినేత, అలా అదేవిధంగా వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయ్ కుమార్ గారు, ఇద్దరు విజయులు మాది విజయ పేరి, ఏదో విజయ అనే దాని మీద ఏదో ఉంది. ఓకే, సంతోషం, మాకు హ్యాపీ. అదేవిధంగా పారిజాత హోమ్స్ టీ అంజయ్ గారు, ట్రిపుల్ ఆర్ లాగా ట్రిపుల్ వి. అలాగే పారిజాత అంజయ్ గారు, పారిజాత హోమ్స్ అండి, వారు కూడా మాకు సహకారాలు అందించారు. అదేవిధంగా సువర్ణభూమి స్పేస్ విజన్ గ్రూప్, అదేవిధంగా కార్ సార్.